అందరికీ నా నమస్కారం అండి. ఇప్పటి వరకు వేదాలు అనే శీర్షిక మీద 16 వీడియోలు అప్లోడ్ చేయగలిగాను. మీకు నాకు తెలిసిన కొంత వివరించాను. 4 వేదాలలో మొదటి వేదమైన ఋగ్వేదం గురించి, ఆ ఋగ్వేదానికి ఉపవేదమైన ఆయుర్వేదం గురించి, దానిలో భాగంగానే పివి నరసింహారావు గారికి భూమాత మీద ఉన్న గౌరవం గురించి మీతో వివరించి పంచుకోగలిగాను. ఈ 16వ వీడియో తర్వాత 2వ వేదమైన యజుర్వేదం గురించి మీతో వివరించదల్చి ఈ 17వ వేదాలు అనే శీర్షిక మీద ఈ వీడియో. మన 4 వేదాలలో 2వ వేదం యజుర్వేదం. ఈ యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం. ధనుర్వేదము అంటే ఈ అస్త్రాల గురించి సంబంధించిన వేదం అని చెప్పచ్చు. అస్త్రాల గురించి సంబంధించిన వేదము అంటే యుద్ధానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ వేదంలో పొందుపరచబడినాయి. అంటే అస్త్రాలు అంటే వర్ణాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నికి సంబంధించిన అస్త్రం, పాశుపతాస్త్రం, నాగాస్త్రం, ఇలాంటి మొదలైన అస్త్రాలన్నింటినీ గురించి కూడా యజుర్వేదానికి ఉపవేదమైన ధనుర్వేదంలో పొందుపరచడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఒక పద్ధతిగా విభజించి మనకు అందించిన వారు వ్యాస భగవానులు వారు అని మనం మొదటిగానే చెప్పుకున్నాము. అయితే ఈ ధనుర్వేదంలో ఈ అస్త్రాలకు సంబంధించింది కాబట్టి ఈ అస్త్రాలకు సంబంధించిన సాంకేతికత గురించి వివరించడం జరిగింది. అంటే అస్త్రాలను ఎలా ఉపయోగించాలి, ఎలా ప్రయోగించాలి, అలా ప్రయోగించిన వాటిని ఎలా ఉపసంహరించుకోవాలి అనేది కూడా ఈ వేదంలో వివరించబడింది. అంటే ఇప్పుడున్న అస్త్ర శస్త్రాలు కేవలం ప్రయోగించడం వరకే కానీ ఉపసంహరించుకోవటం అనేది తెలియదు ఇప్పటి వాళ్ళకి. కానీ యజుర్వేదంలో ఉపవేదమైన ధనుర్వేదంలో యుద్ధానికి సంబంధించిన అస్త్రాలను ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా ఉపసంహరించుకోవాలి అని కూడా మన మహర్షులు, మన ఋషులు ఈ వేదాలలో పొందుపరచడం జరిగింది. అంటే తంత్రాలతో అస్త్రాలను ప్రయోగించటం, ఉపసంహరించుకోవడానికి కావలసిన సాంకేతిక అంశాలు ఈ వేదాలలో పొందుపరచబడినాయి. ఇది మన వేదాల గొప్పతనం. ఇది మనకు మన మహర్షులు అందించిన గొప్ప వరం. మిగతాది యజుర్వేదం, ధనుర్వేదం గురించి తర్వాత వీడియోలో ఇంకొంత నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను.